Hello friends, welcome to my channel GDMA Fashions. Ippudu ee video lo dots anevi paiki kanipichukanna manchi finishing tho ippudu meeru money anedi ekku teeskovalanukondi blouses ki appudu dot anedi veyyali kani paiki kanipichadanamata ante lopala dot anedi undipothundi adi ela anedi meeku chaala simple ga cheptanu video skip cheyakunda chudandi. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ లైనింగ్ అనేది డాట్ ఎక్కడ వస్తుందో అక్కడికి ఇలా ఫోల్డింగ్ చేశాను. లైనింగ్ అనేది వీడియో గమనించండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. డాట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ లైనింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేయాలి. చూడండి, లైనింగ్ అనేది ఫోల్డింగ్ చేసాం. ఇప్పుడు అడుగున ఈ ఒరిజినల్ అనేది ఇలా వెనక వైపుకి ఫోల్డింగ్ చేయాలి. ఫస్ట్ ఈక్వల్గా మీరు కట్ చేసుకోవాలి. అడుగున డాట్స్ అనేది వేసేస్తున్నాం కాబట్టి ఇప్పుడు లైనింగ్ ఏమో ఇలా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేశాను, ఒరిజినల్ ఏమో అడుగుకి ఫోల్డింగ్ చేశాను. చూసారు కదా, ఫోల్డింగ్ అనేది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ రెండు ఫోల్డింగ్లు ఇలా పట్టుకొని బ్యాక్ సైడ్ డాట్ అనేది ఎలా వేస్తారు అదే విధంగా వేసేయాలి. ఇన్విజిబుల్ డాట్ అన్నమాట. డాట్ అయితే వేస్తాము కానీ పైకి కనిపించదు. ఇలా మీరు గనక స్టిచ్చింగ్ చేసినప్పుడైతే మీరు బ్లౌజ్కి మనీ కూడా ఎక్కువ అడగచ్చు అనమాట. ఎందుకంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఇస్తున్నారు కాబట్టి మనీ ఎక్కువ తీసుకున్నప్పుడే మీరు ఇలా స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుందండి. లేదంటే మనీకి తగ్గట్టుగానే మీరు చేయాలి, టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు కదా. కొంతమంది ఫినిషింగ్ కూడా నీట్గా కావాలి అని అడుగుతారు. అటువంటప్పుడు డాట్స్ అనేది నేను ఇలా వేస్తానని చెప్పి మీరు మనీ అనేది ఎక్కువ తీసుకోవచ్చు. ఒకసారి డాట్ అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు పైవైపున డాట్ అనేది ఇలా ఉంది కదా, లోపల కూడా మీకు డాట్ అనేది కనిపించదు అనమాట, ఇన్విజిబుల్ డాట్. ఇప్పుడు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది మనం ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నామో అదేవిధంగా ఇన్విజిబుల్ డాట్ అనమాట. చూడండి, లోపల వైపున కూడా డాట్ కనిపించదు, ఇక్కడ ఉంటుంది డాట్ అనేది ఇలా మధ్యలో ఉంటుంది. ఇలా లైనింగ్ మీద డాట్ కనిపించదు, ఒరిజినల్ మీద డాట్ అనేది ఏం కనిపించకుండా ఒక గీతలా మాత్రమే కనిపిస్తుంది అనమాట. ఇలా గనక మీరు డాట్స్ అనేది చాలా సింపుల్ కదా, ఇక్కడ పెద్ద సమయం కూడా ఏమీ పట్టలేదు. నేను చెప్పిన టెక్నిక్ అనేది చూడండి, మీకు అర్థమైపోతుంది. చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే పద్ధతిలోనే నేను ఇక్కడ డాట్ వేయడం అనేది చూపించాను. ఇలా కనుక డాట్ వేశారనుకోండి మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది. బ్లౌజ్కి కూడా చూడడానికి నీట్గా ఉంటుంది అనమాట. లోపల వైపున కూడా డాట్స్ ఏమీ కనిపించవు, నీట్గా లోపల వైపున గుచ్చుకోకుండా కూడా ఉంటుందన్నమాట. తర్వాత నేను ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా ఒక్కసారి చెక్ చేస్తాను మళ్ళీ ఎక్కడైనా తేడా వస్తుందేమో అని. ఎందుకంటే మనం షేప్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఎక్కువ తక్కువలు అనేది రాకూడదు కాబట్టి ఫస్ట్ ఇలా చెక్ చేసి అప్పుడు నడుం పట్టి అనేది జాయిన్ చేస్తాను. నడుం పట్టి జాయిన్ చేసేటప్పుడు కూడా ఖర్చు అనేది ఈక్వల్గా వెళ్ళాలన్నమాట, అటు ఇటు తేడా రాకూడదు. ఇలాంటి టిప్స్ అనేది పాటించకుండా మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ స్పీడ్గా చేస్తారు కదా, అప్పుడే జాయిన్ చేసేటప్పుడు ఎగుడు దిగుడు ప్లస్ గుర్తు రాకపోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా నెక్ పట్టి సారీ ఇలా నడుం పట్టి అనేది ఇలా వేసేసి తర్వాత అటువైపుకి తిప్పి పెద్ద కుట్టు అనేది వేసుకోండి. హెమ్మింగ్ చేసిన తర్వాత కుట్టు అనేది విప్పేస్తామన్నమాట. ఈ వీడియో కటింగ్ మొత్తం చూపిస్తానండి, చిన్న షోల్డర్తో వస్తుంది. ఈ వీడియో కటింగ్ మొత్తం మీరు నెక్స్ట్ వీడియోలో పెడతాను, నేను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చాలా నీట్ ఫినిషింగ్ తోటి ఈ వీడియో కటింగ్ అనేది చూస్తే బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో మొత్తం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.